అంతా క్లియర్ గా ఉంది. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ ఆ ఎస్పీకి ఫోన్ చేసి ఇక్కడంతా నీట్ గానే ఉంది, ఆయన పాపం గుండె చనిపోయాడు, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్ అనే రికార్డు కూడా అక్కడ ఉందట. అంటే మరి ఆ వ్యక్తి కూడా అక్కడికి రాకముందే మరి సాయిరెడ్డి గారి మాట విని మరి నిజంగా గుండెపోటు అనుకుంటే మరి స్పాట్లోకి వెళ్ళిన తర్వాత అన్నా తెలియాలి. ఇంకో పాయింట్, కుట్టెవడేశాడు చెప్తారా? కుట్టెవడేశాడు? ఆయనైతే కుట్టుకుని మరి చచ్చిపోలేడు కదా, బొట్టలతో ఆయనే నరుక్కుని ఆయనే కుట్లు వేసుకుని, అంటే చాలా కష్టం నరుక్కుంటమే ఇంపాసిబుల్. కుట్లు కూడా వేసుకుని గుండు పొడితో చచ్చిపోయినట్టు అలా అయితే అలా పడుకోలేడు కదా, కట్లు కూడా ఆయన కట్టుకోలేడు కదా, మరి బొట్టలతో నరుక్కుని కుట్టుకుని గుట్లు కట్టుకుని ఆయనైతే చనిపోలేడు. బయట వచ్చి చంపితే తక్కనేసి వెళ్ళిపోతాడు తప్ప, ఎన్ని కట్లు కట్టి దీన్ని ఒక న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేసి పని చేయడు. బట్ ఇక్కడ చేసింది ఎవరు? ఏటు విజయసాయి రెడ్డి గారు. అంటే ఏటు అంటే మిగిలిన అన్ని కేసుల్లో ఏటు అంటే ఈజీ లాంగ్వేజ్ కోసం మనం మాట్లాడుకుంటాం. ఏటు విజయసాయి రెడ్డి గారు మరి ఈ మాట అన్నారు. అక్కడ ఆ లోకల్లో ఇంకొక ఆయన కూడా ఐఎస్పీ గారితో ఇది ఉన్నప్పుడు చనిపోయాడు, మేమంతా చూసుకుంటున్నామని అన్నారు. మరి ఆ వైద్యుడు ఎవరు? ఆ కుట్లు వేసిన వైద్యుడు ఎవరు? ఆ వైద్యుడు ఇప్పుడు ఉన్నారా లేదా అన్నది కూడా మరి ఆలోచించవలసిన విషయం. సో ఇట్ ఈస్ ఏ బ్లేట్ అండ్ డే లైట్ మర్డర్ బై ద నోన్ కిత్ అండ్ కిన్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ కిత్ అండ్ కిన్ ఎవరో గుండెపోటు అనౌన్స్మెంట్ ప్రప్రథమంగా మీడియాకి తెలియజేసిన వ్యక్తికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. సో కాబట్టి నిన్న మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు గారు శ్రీమతి విజయమ్మ గారు, అంటే ఆ లెటర్లో అయితే విజయ రాజశేఖర రెడ్డి అని రాశారు, శ్రీమతి అదే పేరు మాట్లాడదాం మనం కూడా, శ్రీమతి విజయ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, ఇది నిగ్గు ఇమీడియట్ గా తేల్చాలన్నారు. ఎందుకంటే వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఆవిడంటే మా అందరికీ విపరీతమైన గౌరవం, ఆవిడ ఇమీడియట్ గా కూడా ఎంక్వైరీ జరగాలన్నారు. కాబట్టి మా విజయమ్మ గారి ఆదేశానుసారం, ప్లీజ్ లిజన్, మా విజయమ్మ గారి ఆదేశానుసారం ఏ క్లిప్పింగ్ అయితే ఇప్పుడు నేను మీకు ప్లే చేశానో ఆ క్లిప్పింగ్ కూడా ఒక పెన్ డ్రైవ్ లో ఇచ్చి ఈయనంత స్పష్టంగా గుండుపోటని చెప్పి చెప్పాడు, దీని వెనకున్న కథ ఏంటి, ఇతన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే మీకు అన్ని నిజాలు తెలిసిపోతాయి. సో కాబట్టి ఇతన్ని తక్షణం మీరు ఎంక్వైరీకి పిలిచి ఎంక్వైరీ చేసి ఈ నిజాల్ని బయట పెట్టండి. ఈ విషయాన్ని ఇంతగా ఓపెన్ గా ఎవడ చంపాడో అందరికీ తెలిసిన ఈ విషయాన్ని మీరు దాయాలని చూస్తే చాలా ఇబ్బంది పడతారు. ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యాన్ని మీరు ఎవడో అటు వెళ్ళి వాడు సరదాగా మటర్ చేద్దామని చెప్పి ఆ గొడ్డలే నా పదును ఎలా ఉందో పరీక్షిద్దామని చెప్పి అక్కడ ఇంట్లో పడుకున్నవాడు లేపి నరికెళ్ళిపోయాడని చెప్పి ఇలాంటి కహానీలు చెప్తే కుదరదు. ఎవడికో సంబంధం లేకుండా ఆడెవడో వచ్చాడు వేసేసాడు వెళ్ళిపోయాడు అంటే కుదరదు. ఆ వేసేసినాడు గుండిపోయాడు చచ్చిపోయాడని కూడా చెప్పాడా? కుట్లేసినాడు చెప్పాడా? ఆ లోకల్గా ఎస్పీకి ఫోన్ చేసినప్పుడు చెప్పాడా? చెప్పలేదు కదా. సునీతకి డౌట్ వచ్చి తను ఆ ఎస్పీతో మాట్లాడి యూ కెనాట్ గో హెడ్ వితౌట్ పోస్ట్ మార్టం, ఐఎమ్ రీచింగ్ దేర్, లెట్ దేర్ బి ఏ పోస్ట్ మార్టం అన్న తర్వాత ఆ కట్లన్నీ ఇప్పిన తర్వాత ఆ కుట్లన్నీ బయటకు వచ్చింది. లేకపోతే ఆ కుట్టు లేదు గుట్టు లేదు, పాప గుండెగా చచ్చిపోయాడు, సింపుల్ కథ కంచికి మన ఇంటికి అంత.